పంచాయతీల కాలపరిమితి ఈ నెల 31తో ముగియనున్న దృష్ట్యా ఇప్పుడున్న పాలకవర్గ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట సర్పంచుల సంఘం కార్యదర్శి ఉప్పల అంజనీ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేది సర్పంచులేనని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందాలంటే సర్పంచుల పదవీ కాలం పొడిగించాలన్నారు. వర్షాకాలం పరిస్థితుల్లో గ్రామాల్లో శానిటేషన్ సమస్యలు అధికంగా ఉంటాయన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం గ్రామాల్లో కుంటుపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచుల పదవీ కాలం పొడిగింపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోపట ఇప్పుడు శానిటేషన్, ఇప్పుడు వర్షాకాలం, శానిటేషన్ పారిశుద్ధ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం ఉంది, ఇంకా అనేక కార్యక్రమాలు గ్రామాల్లోపట ఇన్కంప్లీట్ పొజిషన్ ఉన్న సందర్భంగా ప్రత్యేక అధికారులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి 8000 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడే ప్రత్యేక ప్రత్యేకాధికారులు లేరు. పంచాయతీకి సంబంధించి పూర్తి స్థాయి ఎంపీడీఓలు కానీ యువపేడలు కానీ లేరు. ప్రత్యేక అధికారుల వల్ల వాళ్ళ స్థానిక సమస్యలు స్థానికంగా ఉండకపోవడము, ఇన్ఛార్జీలుగా కొనసాగడం, వాళ్ళ సొంత డిపార్ట్మెంటు పనులు ఎక్కువ ఉండడం, రైతు ఇప్పుడు భూ పంపిణీ వల్ల రెవెన్యూలు ముఖ్యంగా రెవెన్యూ పంచాయతీలు చేయాలి, జవాబుదారి ఉండాలి ఉండేది పాలక వర్గాలే కాబట్టి పంచాయతీ పాలక వర్గాలకు పూర్తి స్థాయిలో ఎలక్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో అప్పటి వరకు ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి మా సర్పంచ్ పక్షాన్ని నేను